హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూలిక వైద్యం మూడో భాగంలో మీకు ఒకటి చెబుతాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ మూడో భాగంలో మనకు మధ్య రకంగా మూలికలు పనిచేసి పనిచేయనట్టుగా ఎందుకు ఉంటాయో అనేది మీకు చెబుతాను, వినండి ఫ్రెండ్స్. మధ్య రకం అనగా మూలికలు దేవాలయాల స్థలాల్లోను, శ్మశాన భూముల్లోను, పుట్టలపైన లభించే మూలికలు. ఋషులు ఆశ్రమాలు కట్టి ఉంటారు. ఆశ్రమాలు ఎమ్మిటి ఉంటాయి, ఋషుల ఆశ్రమాలు ఎమ్మిటి లభించే మూలికలు. పాడుపడిన స్థలముల్లోను, శిథిలమైన మేడలు, మిద్దెలు, ఇళ్ళు, లెగిసిపోయిన ఊర్లు ఇలాంటి స్థలాల్లోను, బావుల మీద బావులెమ్మిడి, దిగుడు బావుల్లోను, చెరువుల్లోను, చెరువు కట్టల మీద, చెరువు గుట్టల్లోను, మొండిగోడల మధ్యలోను, చెట్టు చామలేని ఎడారి ప్రదేశాల్లోను, ఇళ్ల స్థలాల్లోను, ఇళ్ళకి ఎదురుగాను, ఇళ్ళ మధ్య జనసంచారంలోను, శ్మశాన భూములు పక్క పొలాల్లోను, ఇలాగ ఉండే మూలికలు మధ్య రకాన్ని ఫలితాన్ని ఇస్తాయి. అంటే అర్థం ఏంటంటే, 100% 50% బలమే ఈ చెట్టులో ఉంటుంది. మనం తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇది మగనే ఉంటుంది. కానీ అంటే సగం ఫలితంగా పనిచేసి చేయనట్టుగా మాత్రమే ఉంటుంది. కానీ పూర్తిగా దీని గుండా పనిచేసిద్ది అనేది మాత్రం గ్యారంటీ ఉండదు ఫ్రెండ్స్. ఇది మజ్రకాన్ని ఫలితాన్నిచ్చే మూలికలు ఎలా ఉంటాయి. రేపొచ్చే వీడియోలో అసలు ఎలాంటి చోట మనం మూలిక తేకూడదు, తెస్తే దాని కూడా నష్టాలు ఏంటి అనేది ఆ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు, ఉంటాను.